రక్షించమని ఫోన్ చేస్తే కమిషనర్ వచ్చి రక్షించడం. వీళ్ళ ఇప్పుడు నోళ్ళ మీద నెత్తి మీద రూపాయి పెడితే బతుకు. ఇంకా సంవత్సరం ఉన్న ఎమ్మెల్యేకే నువ్వు 100 కోట్లు ఇస్తే, 100 కోట్లను నువ్వు బేరేస్తే అంటే 3 సంవత్సరాలకి చాలు ఉండవు. నువ్వు 800 కోట్లు ఇస్తావు. వీళ్ళని చేసుకోండి, గవర్నమెంట్ పడిపోతుంది. ఏమన్నా దీని ద్వారా కేసీఆర్ కు 2 లాభాలు ఏంది అంటే, ఇది డ్రామా రెండు అదే డామెట్ కథ అడ్డది లెక్క బోర్ల బొక్కల పడ్డాడు. ఇంకోసారి ఎమ్మెల్యేలను పోతే ఓ ఈ విధంగా చేస్తా నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నా అందరినీ అని చెప్పి చర్చించే ప్రయత్నం. వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం డ్రామా రెండు ముంగోలో ఈ డ్రామా చేస్తే ముంగోలు ప్రజలు నమ్ముతారు. దాన్ని గెలిచే పరిస్థితి ఏ సర్వే కూడా ఇలా బీజేపీ గెలిచిన సర్వే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యే వచ్చి డ్రామా అంటే వాళ్ళు నమ్మలేరు. అల్లుడు కొడుకొచ్చి ఆడిన డ్రామాలు నమ్మలేరు. కాబట్టి ఇది వాస్తవానికి ఎన్నికల తర్వాత డ్రామా ఆడడం ప్లాన్ చేసిండు. దాని ముందే అడ్వాన్స్ తీసుకొచ్చిండు. దాన్ని ఎలక్షన్స్ తర్వాత తీసుకెళ్దాం అనుకున్నాడు, అడ్వాన్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ స్వామీజీ ఒక 3 రోజుల క్రితం పరిగి ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ పూజలు చేసాడు. కొంతమందిని కలిసిండి. నే ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు అసలు ఆ సీసీ ఫుటేజ్ లేవి. మీరు అక్కడ చూడండి, ఆ వీడియో చూస్తుంటే ఒక ఆఫీసర్ ఒక సిఐ ఒక ఎస్ఐ మీడియాతో అంటున్నాడు. మీడియా మొత్తం కరీష్ పడేసింది. ఆ 3 ఛానల్ మొత్తం కరీష్ పడేసినాయి. ఆఫీసర్ అంటున్నాడు ఎక్కడ కాదు అనవసరం, ఎందుకు మా సీపీ ఫోన్ చేస్తే వచ్చినా మేము, మా కమిషనర్ ఫోన్ చేసేస్తాం అని చెప్పి అంటున్నాడు. అంటే పైసలు అప్పుడు పైసలు పెట్టారు మన దాని ఎమ్మెల్యే బర్ల గొర్రెల వాళ్ళు జంతువుల పక్షుల పట్టుకురావడానికి ఎవరన్నా ఎవరో అనామతిగా ఫాల్ట్ గారు పిలిస్తే ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్గా వాళ్ళు రావడము, వాళ్ళ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే పిలిపించడము, వాళ్ళే పురుషులకు ఫోన్ చేయడము, వాళ్ళు కాపాడని ఫోన్ చేసినాడా, రక్షించమని ఫోన్ చేసినాడా, పోలీసులు వచ్చి కాపాడారాట, ఎడవేరు గన్మెల్ ఎడవేరు ఎదిగి వచ్చి వేరు. ఇంకో ఎమ్మెల్యే అంటున్నాడు 3 అవర్సే వచ్చి అంటున్నాడు ఆయన, 3 అవర్సే మేము వచ్చి అని చెప్పంటున్నాడు ఆయన. 3 గంటలు చేసేసాడు. మరి 15 మంది ఫోన్ రాలే, 15 మంది ఫోన్ వచ్చాకనే అప్పుడు ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా ఇది కేసీఆర్ స్క్రిప్ట్ మొత్తం అని చెప్పి టీవీలో వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది ఆ ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇంకా కేసీఆరే దీనికే స్క్రిప్ట్ అని చెప్పి ఇంకో మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కనుసన్నలో జరిగింది. ఇగో ఎమ్మెల్యే ఆగుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రివి, నీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ 3 డేస్ నుంచి స్వామీజీల కాలుష్యది ఎవడైతే ఉన్నాడు అంటే నందేవుడు వాని కాలుష్యది, ఈ 4 ఎమ్మెల్యేల కాలుష్యది, అక్కడ సీసీ ఫుటేజ్ బయటపెట్టు ఆ హోటల్ దగ్గర, ఇప్పుడు నా ఫామ్ హౌస్ దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టు, నీ ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయటపెట్టు, ఢిల్లీలోని ఓడల కలిసి అది బయటపెట్టు, ఈ 100 కోట్లు 10 కోట్లు ఎక్కడ అది బయటపెట్టు, నీ ప్రగతి వాళ్ళ కలిసా ఇంకో ఫామ్ వాళ్ళు కలిసినా బయటపెట్టు, ఈ స్వామిజీ గత 3 రోజుల నుంచి ఎవరు కలిసి బయటపెట్టు, బెంగళూరులో బేరా సరా జరిగిన అది బయటపెట్టు, బెంగళూరులో గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ మధ్య చేరినటువంటి నాయకుడు బెంగళూరులో బేరా సరాలు జరిగినాయా స్వామీజీల విషయంలో. పట్టి నీకు దమ్ముంటే
నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీ పరుణు అయితే ఫస్ట్ ప్రమాణం చేయి, నీ భార్య పిల్లలతో నుంచి ప్రమాణం చేయి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేయమని. లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, విచారణ జరపాలి. బయటికి వదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఈ డ్రామా అంతా బయటకు వస్తుంది. నువ్వు ఏదో ఏవై ఏదో ఇద్దాం అనుకున్నావు, తిరుగుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ టీఆర్ పడి నాకు తిరుగుతాడు, పిచ్చిమూడు తలకే ఉంది ఆరంభికమన్నా, చూస్తే డ్రామా గిట్లా ఆడతారా అని చెప్పి తిరుగుతున్నాడు. సాటి తిట్టు సాటిచ్చినట్టు ఇప్పుడు మొత్తం ఉల్టా అయింది, బుమరాని అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఇప్పుడు తిరుగుతా నువ్వు, నీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాస్తావని, నువ్వే స్క్రిప్ట్ రాస్తేవి, యాక్టింగ్ చేయాలి పాపం. నేర్పాలి సార్, నేర్పియాలి. అది గట్టిగా మందాగి చెప్పినట్టు, అంటే వీళ్ళు మందాగి ఉన్నారు, ఆయన మందాగి చెప్పిండు, అర్థం కాలే. ఇప్పుడు అంటారు బట్టలు ఉరికిస్తారా, బట్టలు ఉరికి చూరు ఉరికిస్తా బిడ్డ, ఇప్పుడు ఉరికిస్తాను మునుగోలు చూడు నేను. ఒక్కొక్క ఓటుతోనే ఒక్కొక్కరిని మీ అందరి బట్టలు ఇప్పుడు ఉరికిస్తారు, రోజు దగ్గర విషయం ఉరికిస్తా, ఓటు ద్వారా ఉరికిస్తారు. నోరు హద్దు పెట్టుకొని మాట్లాడండి, ఏం బీకలు జరుగుతుంది, ఏం కాదు. ప్రజలు తిరిగబడే రోజు మీకు వచ్చినాయి, నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడాలి. బల్పెక్కి, మదమెక్కి, అహంకారం తలికాకెక్కి, ఎవడు పడితే వాడు ఫాల్ట్, నా కొడుకులందరూ కూడా బీజేపీ నాయకుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, పార్టీ మీద ఇష్టం మారితే ప్రజలు బట్టలు ఉడికిస్తా రాచుకోండి బిడ్డ. నవ్వుడు వచ్చి సిగ్గుండాలి కొంచెమన్నా, చూడు సోషల్ మీడియా చూడు, యూత్ సామాన్య ప్రజలు మేధావర్గము మీ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమో ఫామ్ హౌస్ మీదే నవ్వండి, కొంచెం అర్థం ఉండాలి. ఫామ్ హౌస్ మీదే ఆరోపణలు మీ మీదే, అక్యూజ్లు మీదే, బాధితులు మీదే, అన్ని మీదే. కొంచెం అక్కలు ఉండాలి. ఈ దొంగతనంలో డ్రామాలు చేసి చేసి చేసేసి అయిపోతున్నారు అయిపోయా. దీని ద్వారా మునుగోడుకు భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి తలకే పట్టుకొని ఫామ్ హౌస్లో ఏదో అమ్ముతున్నారు ఇప్పుడు. వాళ్ళ ఎవరితో దీనికి ఎవరైతే ముఖ్యమంత్రి స్క్రిప్ట్ను ఉల్టా చేసి చేసిరో వాళ్ళందరూ ముఖ్యమంత్రి తిట్టు సాడేసింది ఇప్పుడు. వాళ్ళందరూ వినిపించుకున్నట్టు తిడతారు ఇప్పుడు. ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు, వాస్తవ విషయాలు ప్రజలకు తెలుసు. పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండండి, ఇలా ఏమవుతుంది మీ బతుకులు బర్బాద్ అవుతుంది, ఇలా మీ లైఫ్ కథను దీంతో రాసిపెట్టుకోండి. ఇది మేము అట్టి ఇష్టపడతామైంది, ఇది తప్పకుండా విచారణ జరపాల్సింది. దీని మీద అన్నస్తాయి అలా 6 గంటలకు వెళ్ళి 2 ఛానల్ మాట్లాడాడు సార్, మాట్లాడినాడు ముందే రికార్డు చేసుడు, దాని తర్వాత దాన్ని ప్లే చేసుడు, మిగతా ఛానల్ చెప్పలే, 2-3 ఛానలే ముందే ప్లే చేసుడు, బీజేపీని బదనాం చేయాలని చూసుడు. ఎవరు బీజేపీ కార్యకర్త? 100 ఫోటోలు ఉన్నాయండి, ఆ ఫాదర్ గారు మొత్తం 100 ఫోటోలోనే ఉన్నాయి. నా ఫోటో కూడా అంటున్నారు, అందరు ఫోటోలు ఉన్నాయి అంటారా. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా, టీఆర్ఎస్ఆ, బీజేపా? ఇంకా స్వామి జీలంబుడో మీరు తీసుకొచ్చి చేస్తే కొంచెం అక్కలు ఉండాలి. మొత్తం హిందూ సమాజం ఎంత బదనామవుతుంది వాళ్ళ, అంటే స్వామీజీ మీద, సాధు సంతుల మీద నమ్మకాన్ని లేకుండా ఉండేటువంటి కుట్ర చేసేటువంటి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్క్రిప్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గం ఆలోచన. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పండిన